मैं गांधी भवन में उन्ना विजय तो गांधी भवन मत मुनिपोन इक कार्यकर्ता चाल मंदिर चाल सतोषाल तो इपड़े उन्म तो मैं माटे प्रयत्न इक चूड्स असल इक पब्लिक सर नमस्ते सर चेप्पंडी सर ఏ విధంగా నడుస్తుంది ఇక్కడ మొత్తం విజయంతో మొత్తం చాలా మంది ఉన్నారు ఏ విధంగా అనిపిస్తుంది మీకు మాకు ఒకటి 10 సంవత్సరాల తర్వాత ఒక పండుగ అన్నటువంటి వాతావరణం వచ్చింది అదే విధానంగా ఇప్పుడు దొంగల ప్రభుత్వం పోయి మా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటిది ఇప్పుడు మేము దానికి కరెక్ట్‌గా యూటిలైజ్ చేసి ప్రజలకు ఏవైతే అందలేదో ఎట్లయితే ధరణి పేరు చెప్పి ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఏదైతే దోసుకున్నాడో లక్ష కోట్లు రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరైనా ముఖ్యమంత్రి గారు అయితే మేము అన్ని ఎంత అయితే తీసుకున్నాం అంత మేము కక్కిపిస్తాం అన్నటువంటిది మా ఉద్దేశం మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్త చిన్న కార్యకర్త నుంచి పిసిసి ప్రెసిడెంట్ దాకా చాలా కష్టపడి మేము 10 సంవత్సరాల నుంచి ఒక మండల ఆఫీస్ పోతే టిఆర్ఎస్ వర్కర్ అంటారు పోలీస్ స్టేషన్ పోతే టిఆర్ఎస్ వాళ్ళ పని ఉంటే వాళ్ళ మాటలే వింటుండే కానీ ఇవన్నీ అవన్నీ పోయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మాదొచ్చిన తర్వాత దొరల ప్రభుత్వం పోయి ప్రజల పరిపాలన వస్తున్నది ఇప్పుడు 9 తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు అతి భారీ మెజారిటీతోని ప్రమాణ స్వీకారము ఎల్బీ స్టేడియంలో ఆల్రెడీ మొన్న కూడా చూసినారు వాళ్ళు ఇప్పుడు కూడా అట్లనే కంటిన్యూ చేయండి ఏవైతే 6 స్కీములు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు అది పూర్తి స్థాయిలో మొదటి సిగ్నేచర్ 6 హామీల మీద చేస్తారు ఏదైతే లేడీస్ పేరు మీద మహాలక్ష్మి అన్నటువంటిది ఆ పథకం అన్నటువంటిది ఆడలకు మా అక్క చెల్లెలకు అందరికీ వర్తైతది ఎందుకంటే ఏదైతే లేడీస్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఒక బస్ పాస్ తీసుకోవాలంటే 1700 1800 తెలంగాణ ప్రభుత్వంలో అట్లా దోసుకున్నటువంటి జరిగింది ఆర్టీసీల కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ల చాలన్ల పేర్లతోని కొన్ని వందల కోట్లు దోసుకున్నటువంటిది కేసీఆర్ గారు ఇప్పుడు అవన్నీ సిస్టమేటిక్గా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతారని మేము ఒకటి భావిస్తున్నాం ఇంకొకటి సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు ఇప్పుడు మనోలు అన్నటువంటి ఇస్తే ఇప్పుడు దుప్పటి రాజు దొంగ ప్రభుత్వం అంటే చూడు ఎట్లయితే సామెత ఉన్నదో అది 10 ఏళ్ళు ఆయననే కొనసాగింది వాళ్ళు వాళ్ళ కుటుంబాలు లక్షల ఎకరాలు భూమి ధరణి పేరుతోని దోసుకున్నటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు ఒక్కొక్క నయా పైసాతోని ప్రజల పైసాతోని కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఏదైతే వాళ్ళ స్కీమ్లు తీసినాడో అన్నీ మేము కక్కిపిస్తాం అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అన్నారో మేము 6 గ్యారంటీలు అయితే పూర్తి స్థాయిలో మొట్టమొదటి సిగ్నేచరు 6 గ్యారంటీలతో జరుగుతుంది అన్నటువంటిది మేము ఇప్పుడు 90% కాంగ్రెస్ గెలిచింది అందుకే సమరాలు జరుపుకుంటున్నారు కానీ సాయంత్రం జరిగే ఇప్పుడు మొత్తం రిజల్ట్ తెలిసిన తర్వాత కొంతమంది కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఏ విధంగా చూడవచ్చు మనం ఇది ఏం అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వద్దంటే మా దగ్గర వచ్చేటటువంటిది పరిస్థితి ఉంటుంది ఒక నెల లోపల మీరు చూసుకోవచ్చు వెదరు మా దగ్గర 2014లో 2018లో ఏవైతే మా ఎమ్మెల్యేలను కొన్నటువంటిది జరిగింది కేసీఆర్ గారు అదే పాలన మేము కొనము వాళ్ళే ఇష్టపడి ఇప్పుడు మా దగ్గర వస్తారు అన్నటువంటి మేము అనుకుంటున్నాం అంటే ఇప్పుడు లాస్ట్కి రాత్రి జరిగే ప్లాన్ వేరే విధంగా ఉంటుంది ప్రజలకు ఎవరికి తెలియదు 10 కోట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీలో గెలిచారు మేము 50 కోట్లు ఇస్తామంటే 100% ఇప్పుడు మా దాంట్లోకి వస్తారని చెప్పి ఆలోచనలు ఉన్నారు మీరు ఏ విధంగా చూడవచ్చు 100 కోట్లు కూడా పెట్టినా కానీ ఇప్పుడు మా దగ్గర అటువంటి పోయే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే అతి భారీ మెజారిటీతో మేము గెలిచినటువంటి జరిగింది అందుగురించే మేము రూపాయి ఇవ్వమంటే కూడా వాళ్ళే వస్తారు ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది గెలిచినారో కానీ వాళ్ళందరూ మా దగ్గర వచ్చేటట్టు ఉంటుంది 2 సార్లు మా దగ్గర గెలిచిపోయినారు ఇప్పుడు ఒకటేసారి 30 మంది మా దగ్గర కూడా వచ్చేటటువంటిది అవకాశం ఉన్నది ఇది కూడా ప్రజలందరూ చూస్తారు ఎవరైతే సిటీలో కొన్ని సీట్లు మాకు తక్కువ వచ్చినాయి అది కూడా మాకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకసారి 23 ఎమ్మెల్యేలు వచ్చినారు 19 మంది ఎమ్మెల్యేలు వచ్చి కానీ వాళ్ళు కొన్నట్టు జరిగింది ఎంపీటీసీ కాడికించి జెడ్పీటీసీ కాడికించి సర్పంచ్ల కాడికించి కౌన్సిలర్ల కాంచి కొనడం జరిగింది ఇప్పుడు మేము అట్లా కొనే అవసరమే లేదు వద్దంటే మా దగ్గర వచ్చేటటువంటిది ఉన్నది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు ఒక నెల లోపల ఇప్పుడు రాత్రి కానీ పగలు కానీ రాత్రి కూడా మాదే పగలు కూడా మాదే ఇది గ్యారంటీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీ గారికి మా తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి గిఫ్ట్ మేము 10 ఏళ్ళ కిందనే ఇవ్వాలి మొత్తం ప్రజలు ఎందుకంటే మాయా మాటలు మాట్లాడి ఏదో అంటే చూడు నోట్ల చక్కెర కడుపుల కత్తెర అన్నట్టు మాట్లాడి పబ్లిక్ని ఇంప్రెస్ చేసినాడు 10 సంవత్సరాలు మొత్తం మబ్బుల పెట్టిండు. రేషన్ కార్డుల పేర్లతోని మొత్తం స్కాము, పెన్షన్లతోని స్కాము, అన్నీ జరిగినటువంటి జరిగింది. కాళేశ్వరంతో అయితే చాలా పెద్ద ఎత్తుగా అది స్కామ్ జరిగింది. మొత్తం మేము మొత్తం రెక్టిఫై 10 సంవత్సరాలు ఎత్తైతే మేము ఎత్తైతే కష్టపడ్డాము, అదన్నీ మేము రిటర్న్గా తీసుకుంటాము.